బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి మిస్సాంగ్ తుఫాన్గా రాబోతుంది. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద మేడం అంతా పాటు ఉన్నారు. అవును, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కదులుతుంది. చెన్నైకి ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వాయువ్యంగా కదులుతుంది. కదులుతూ మన నార్త్ తమిళనాడు, సౌత్ ఆంధ్ర కోస్ట్కి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎప్పుడైతే ఇది సైక్లోనిక్ స్టామ్గా అవుతుందో, సో విండ్ స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఎంత అత్యధికంగా 90 నుంచి 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అలాగే నార్త్ తమిళనాడు కోస్ట్ వెంబడి గాలులు అనేది తీవ్రత పెరిగింది. 35 నుండి 45 అత్యధికంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సో ఇప్పటికే స్ట్రాంగ్ విండ్స్ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి కూడాను 6th వరకు తీరం వెంబడి గాలుల యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. కనుక ఈ 4 రోజులు కూడా కమింగ్ 4 డేస్ కూడాను మత్స్యకారులు వేటకు వెళ్లరాదనే హెచ్చరికలు జారీ చేశాము. ఇప్పటికే కోస్త ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్కి కూడా మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ యొక్క డీప్ డిప్రెషన్ ఏదైతే ఉందో సైక్లోనిక్ స్టామ్గా మారి మన కోస్ట్కు వచ్చే క్రమంలో ఇక్కడ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమ జిల్లాల్లోనూ వర్షపాతం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. సో ఈ ప్రాంతంలో రేపటికి ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎల్లుండి అంటే డిసెంబర్ 4-5 రోజుల్లో మాత్రం ఇది తీరం దాటడము, ఆ తర్వాత ఇంకా ఈ దిశగా మూవ్ అవుతుంది. కనుక ఈ ప్రాంతం అంతా కూడాను రెడ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువగా ఈ రెడ్ కలర్ వార్నింగ్ అనేది ఈ కోస్ట్లో ఉన్నటువంటి కొత్త జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను మా వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇంకా ఈ తుఫాను తీరం దాటేటప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా తీర ప్రాంతంలో సాల్ట్ వాటర్ అనేది లోపలికి వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఉప్పెన అంటారు. ఈ ఉప్పెన ఒక 1 నుంచి 1.5 మీటర్స్ హైట్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది. డిపెండ్ అపాన్ ఆ ల్యాండ్ సిచ్యువేషన్ బట్టి, ల్యాండ్ కనుక ఫ్లాట్గా ఉంటే ఎక్కువ వాటర్ లోపలికి వచ్చే అవకాశం ఉంది, స్టీప్గా ఉంటే తక్కువ వాటర్ వస్తుంది. డిపెండ్ అపాన్ అక్కడ ఉన్న ల్యాండ్ పరిస్థితి ఎలా ఉంది దాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. సో అలాగే ఈ సైక్లోన్ సర్కంఫరెన్స్లో ఉన్నటువంటి ఇటు డిస్ట్రిక్ట్స్లోను కూడాను మొత్తం ఈ సర్కంఫరెన్స్ సైక్లోన్ యొక్క సర్కంఫరెన్స్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లోను కూడాను రెయిన్ఫాల్ అలాగే ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది. సైక్లోన్ క్రాస్ అయిన తర్వాత కూడాను అది మరి మన ల్యాండ్ మీదే దాని ఫర్దర్ గమనం ఉంటుంది. అలాగే స్లోగా ఇది వీకెండ్ కూడా అవుతుంది. వీకెండ్ అయినప్పుడు కూడా మనకి కావాల్సినంత వర్షపాతం అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ప్రజలు మనకి ఆల్టుగెదర్ ఏంటంటే లాస్ట్ కమింగ్ 3 డేస్ కూడాను మనకి వర్షపాతం ఉండే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు ఎవరైతే కోతలు కోసి ఆరబెట్టుతూ ఉన్నారో వాటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టాండింగ్ క్రాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ వర్షాల వల్ల పడిపోయే అవకాశం ఉంది. కనుక ఎక్సెస్ రెయిన్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళేటట్టు దారులు చేసుకోవాలి. అలాగే ఈ స్ట్రాంగ్ స్ట్రక్చర్స్ లేకుండా ఇలాగ షెడ్స్ అలాగే పూరిపాకలు ఇట్లాంటి ఎక్కడ ఎలా వీక్ స్ట్రక్చర్స్ ఎక్కడున్నా కూడా అక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఈదురు గాలుల వల్ల ఇవి పైకి గాలికి లేచిపోయి ఫ్లై అయిపోతూ ఉంటాయి. కనుక సో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక మాదిరి చెట్లు కూడా ఈ యొక్క గాలి ప్రభావం టెలిఫోన్ పోల్స్ కానీ ఇవి గాలి ప్రభావం వల్ల పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే కామన్ పబ్లిక్ ఎక్కడైతే డ్రైనేజ్ ఛానల్స్ బ్లాక్ అయిపోయి సాధారణంగా అలాంటి పరిస్థితి ఉందో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు ఈ డ్రైనేజ్ ఛానల్స్ క్లియర్గా ఉంటే మనకి ఎక్సెస్ రెయిన్ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ అనేది కొంతవరకు తగ్గించవచ్చు. మేడం, మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు ఇచ్చారు? సో ఇప్పటికీ అన్ని మొత్తం కోస్త ఆంధ్రాలో ఉన్నటువంటి అందరు మత్స్యకారులకి కూడాను అటు డిసెంబర్ 6 వరకు కూడాను బయటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. మేడం, సాధారణంగా తీరం దాటే సమయంలో గాలులు విపరీతంగా వీస్తాయి కదా, అసలు ఈ దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఎస్, గంటకి ఈవెన్ 90 నుంచి 105 కిలోమీటర్ల వేగం వరకు కూడా విండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సో ఈ విండ్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక ఏదైతే స్ట్రాంగ్ స్ట్రక్చర్స్ లేకుండా కొంచెం షెడ్స్ అలాగే చాలా వీక్ స్ట్రక్చర్స్ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అన్ని బోల్ట్స్ ఇవన్నీ కూడా టైట్గా ఉన్నాయి లేదా ఏమైనా ఈవెన్ విండ్ వేగానికి ఏంటంటే ఈవెన్ డోర్స్ కూడా కొట్టేసుకొని ఈవెన్ పగిలిపోయే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ రానున్న 3 రోజులు కూడా వర్షపాతం అలాగే విండ్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కూడాను ఇక వెదర్ వార్నింగ్స్ ప్రకారమే వాళ్ళ యొక్క మూమెంట్స్ అనేవి ఉంటే ఆల్మోస్ట్ ప్రమాదాల్లో పడకుండా చిక్కుకోకుండా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా ఈ తుఫాన్ సంబంధించి ఈ 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి అలర్ట్గా ఉండాలి. అన్ని పోర్టులోని ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేస్తాం. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇది తీరం దాటే సమయంలో ప్రధానంగా 80 నుంచి 90 వేగంగా గాలి వీచే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి.